నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ. నేను మిరియాజ్. అయితే రెండు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, 27వ తేదీ రానే వచ్చింది. అయితే ఈ రోజు యంగ్ టైగర్ NTR నటించిన దేవరా మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు లోపల అయితే ఫ్యాన్ షో జరుగుతుంది. అదే ఫ్యాన్స్ అందరు లోపల అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. ఆ మూవీ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. నాలుగు సినిమాలు తీసిన కాబట్టి, నాలుగు సినిమాల తర్వాత వచ్చేటి సినిమాలు మొత్తం ఫ్లాప్ అయినాయి కాబట్టి దానికి విరుద్ధంగా ఈ సినిమా హైలైట్ ఉంది. వాంటెడ్ గా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, కానీ ఎక్సలెంట్ సినిమా మాత్రం హైలైట్. ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తారు ఎక్కువ శాతం, అంతే డబల్ చేయరు. మూవీ మాత్రం ఎక్సలెంట్ చూస్తున్నది చెప్పు. కథ మీద కాన్సెప్ట్ పెట్టే చూసే తప్ప ఇక వేరే విషయం లేదు. మొత్తం ఒక లెవెల్ కు తీసుకెళ్తాడు, ఒక మాయలోకంలో తీసుకెళ్తాడు. అంతే కొరటాలకు 100కు 200% న్యాయం చేసాడు. NTR కు మాత్రం న్యాయం చేసాడు. ఆచార్య మిస్ అయినా కానీ NTR కు మాత్రం నో. అది అన్నోళ్ళకు అసలు వాళ్ళకు సినిమా చూసేంత దాన్ని ఏమంటారు, సినిమా చూసేంత స్కోప్ వాళ్ళకు లేదు. వేస్ట్. అలాంటి సినిమా చూడాలి, నిజం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇది మాత్రం రెగ్యులర్ జెన్యున్ సినిమా, ఎక్సలెంట్ యావరేజ్ సూపర్ అంది సినిమా, సూపర్ ఉంది. లాస్ట్లో సడన్ గా ట్విస్ట్ ఆపరేషన్ బ్రో, ఎక్సలెంట్ చెప్తున్నా కదా, ఎక్సలెంట్ ఉంది. లాస్ట్లో సడన్ గా ఆపేయడం, అందరు ఏమనుకుంటారు ఇంకొంచెం ఉంటే బాగుండు అనుకుంటున్నారు. సో వెయిటింగ్, వెయిటింగ్ అంటే మామూలుగా లేదు వెయిటింగ్. నెక్స్ట్ పార్ట్ కోసం సూపర్ ఉంది, సూపర్ ఉంది అన్న చెప్తున్నా కదా. మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, అసలు డైలాగ్ పర్లేదు బ్రో, మరీ ఎక్కువ రాయలేదు డైలాగ్లు. అయితే ఇంకొంచెం డైలాగ్ ఉంటే బాగుంటుండే. కొంచెం అన్న NTR యాక్ట్ గురించి మాట్లాడదాం మనం. సూపర్ ఉంది అన్న. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా? అంత బాగాలేదు బ్రో, అంత వాయిస్ సెట్ అవ్వలేదు. కొంచెం శివ డైరెక్షన్, డైరెక్షన్ పర్లేదు బ్రో, బాగుంది. అన్నిటికన్నా మంచిగా లాస్ట్లో కరెక్ట్ టైంలో ఆపేసింది సినిమా. పార్ట్ టూ కోసం వెయిటింగ్ అట్లా ఉండాలి. అలా సూపర్ ఉంది, పార్ట్ టూ ఉంది, బాగుంది. ఎలా ఉంది బ్రో మూవీ? అయితే సూపర్ అన్న. ఆ ఫస్ట్ హీరో ఉన్న సీన్స్ అయితే ఎంట్రీ ఎఫెక్ట్ అండ్ గ్రాఫిక్స్ ఇచ్చి పాడేసిన అన్న. అదే వాళ్ళ సెకండ్ పార్ట్ అయితే తెలియాలి. ఫస్ట్ పార్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, అలా కొడుకు ఎందుకు చంపినో తెలియదు. అది ఒకటే కన్ఫ్యూజ్ తప్ప మూవీ అయితే సూపర్ అన్న. మళ్ళా లేదన్న, ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు NTR కు ఒక రికార్డ్ ఉంది. NTR కు ఒక రికార్డ్ ఉంది, ఎందుకంటే రాజమౌళితో ఇప్పుడు దాకా తీసిన వాళ్ళు మ్యాక్సిమం నెక్స్ట్ సినిమాకి ఫ్లాప్ అయిపోద్ది పక్క. అంటే చేస్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఫ్లాప్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు NTR తీశాడు, ఇది బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఆల్రెడీ 3R తీశారు NTR తో, ఇప్పుడు రాజమౌళితో ఆల్రెడీ 3R. ఏంటి, ఇంతకు ముందు కూడా మన ఒక సినిమా మూవీ తీసిండు. ఇప్పుడు చూడు నిజంగా ఎప్పుడైనా, ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో నడుస్తుంది. అది ఇప్పుడు నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నారు సినిమా గురించి. అసలే నెగిటివ్ రోల్ ఏముంది, మూవీ చూస్తే తెలుస్తుంది అసలు మూవీ ఏందో. మూవీ చూడకుండా ఆ ట్రైలర్ చూస్తారు కదా, అలాంటి వాళ్ళు నెగిటివ్ చేస్తారు. మూవీ చూస్తే ఒకసారి తెలుస్తుంది బొమ్మ అద్దరైపోయింది అన్న. స్క్రీన్ పైన అట్లా అంటే మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే మాట్లాడలేదు. నేను చెప్తా మొత్తం చింపి మొత్తం వేడేసింది. ఇప్పుడు సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ బాగా మంచిగా ఉన్నాయన్న, చెప్తున్నాను చూడు. మొత్తం అన్ని సాంగ్స్ మంచిగా ఇప్పుడు ఆయనప్పుడు దేవుడు. మాకు నిజంగా NTR అంటే చాలా ఇష్టం. రెండు సంవత్సరాల నుంచి నేను NTR ఫ్యాన్, డైహెడ్ ఫ్యాన్. అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా, ఇప్పుడు దాకా ఎప్పుడు వస్తా సినిమా, ఎప్పుడు దేవరా వస్తా. అలా తీసినట్టు ఎప్పుడైనా చెప్తారు కదా, కలర్ ఉందరా ఎగరేసుకుని ఇలా చేస్తానరా మేము ఎవరని చెప్పిన ఫ్యాన్స్. అలాగే చేసిండు మనం కూడా రీసెంట్గా. మనకి ఇది మన ఆడియో లాంచ్ కూడా బ్యాండ్ అది క్యాన్సిల్ అయింది, ఎందుకంటే అది ఓకే 2500కి అది ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నది. 4000 వచ్చారు, 4000 వచ్చింది. చూసా ఎంతమంది అన్ని సంవత్సరాల నుంచి ఆయన గురించి ఎందుకు వెయిట్ చేస్తుంది. అందుకనే సినిమా అయితే సూపర్ అన్న. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉందంట? మంచిగా ఉందన్న. జాన్వీ కపూర్ కూడా ఏంటంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మ్యాక్సిమం గట్టిగా చేసిందంటే NTR తోటి ఫస్ట్. ఆల్రెడీ వాళ్ళ తాత వాళ్ళ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాత వాళ్ళ అమ్మగారు కూడా చేసిన ఉన్నారు. ఆల్రెడీ చం పక్ బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలా మన NTR తో మంచిగా ఉండి చేసింది. ఇప్పుడు ఇంకా మన తెలుగు దాంట్లో కూడా మన గేమ్ చేంజర్ కూడా ఆల్రెడీ చేస్తుంది ఇప్పుడు.
అలాగా మంచి చేసుకోవాలనుకున్నా ఇంకేముంటారు. హాయ్, నీ పేరు? సినిమా చూసావా? ఎలా ఉంది? ఎన్టీఆర్ గారు బాగా నచ్చారా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మూవీ ఎలా ఉంది మొత్తం? బాగుందా? ఒకసారి పాట పాడతావు మా కోసం? రాదా? చూసారు మేడం? చూసారు. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ డాన్సింగ్ దానికి మించింది ఎన్టీఆర్ గారిది ఏముంటుంది చెప్పాలి. కొత్తగా ఏమి సూపర్ ఉంది, చాలా బాగుంది. కొట్టాడు సార్ శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు వచ్చారు కదా, అంటే ఏ విధంగా మీకు అనిపించింది రోల్? దీంట్లో ఎట్లా కొత్తగా ఉన్నారు? ఊరు స్టైల్లో లింగి పట్టుకుని డ్యాన్స్ చేయడము చాలా బాగుంది కదా. కొంతమంది ఏంటంటే వేరేలా చెప్తున్నారు బాగా. అది హైలైట్స్ ఏంటంటే ఫైటింగ్స్ మాత్రం అసలు చెప్పలేము, అంత బాగున్నాయి ఫైటింగ్స్. నాకైతే ఎన్టీఆర్ గారు కొత్తగా అనిపించారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా? జాన్వీ కపూర్ అయితే అంత యాక్టింగ్ అయితే బాగుంది, కానీ ఎక్కువసేపు లేదు. ఫస్ట్ ఎన్టీఆర్ డబుల్ చూసినా కూడా ఇద్దరు పోటా పోటీగానే ఉన్నారు యాక్టింగ్. ఫైటింగ్ అయితే అసలు చెప్పాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవుట్ ఆఫ్ రేటింగ్ ఎంత? రేటింగా 9 ఇస్తాను నేనైతే, 100% 9 ఇస్తాను. ఫ్యామిలీ మొత్తం చూసి చూసి ఎక్కడ కూడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ, నేను మీ రియాజ్. అయితే రెండు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న 27వ తేదీ రానే వచ్చింది. అయితే ఈ రోజు యంగ్ టైగర్ NTR నటించిన దేవరా మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు లోపల అయితే ఫ్యాన్ షో జరుగుతుంది, అదే ఫ్యాన్స్ అందరూ లోపల అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. ఆ మూవీ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఓకే, మనతో పాటు మరి అభిమాన్ అయితే ఉన్నారు, వాళ్ళని సార్ మూవీ చూసారా? చూసా, దేవరా మూవీ చూసా. ఎలా ఉంది సార్? చాలా బాగుంది మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన డ్యాన్స్ గురించి నేను చెప్పాను, స్థాయి అని కాదు, నా స్థాయి అంత కాదు, కానీ చాలా బాగా చేశాడు. త్రిపుల్ ఆర్ తర్వాత వెండితేర పైకి మళ్ళీ వచ్చారు కదా, ఎన్టీఆర్ గారు ఎలా అనిపించారు? యాక్చువల్లీ రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరో చేసినా కూడా ఫ్లాప్స్తోనే వస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాతో కొరటాల గారు ఎన్టీఆర్ గారు కంబ్యాక్ వచ్చారు, సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? జాహ్నవి కపూరు గోల్డెన్ లెగ్ అండి మన తెలుగు సినిమాకి. ఆ అమ్మాయి వల్ల మంచి హిట్ వచ్చింది సినిమాకి, బాగా చేసింది అమ్మాయి. చుట్టమల్లె సాంగ్ ఒకటి, అసలు గ్లామర్ ఉంది ఆ అమ్మాయిది. మూవీ చూసారా? దివరా సినిమా చూసా, జరిగింది. సూపర్ ఉంది అన్న సినిమా, వేరే లెవెల్ యాక్షన్ అయితే, వేరే లెవెల్. ఎన్టీఆర్ అయితే వన్ మ్యాన్ షో అన్న, నిజంగా మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. అది ఏంది రేంజ్లో అయితే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది అన్న. అనిరూప్ అయితే మామూలు కొట్టలేడు, మ్యూజిక్ సూపర్, మైండ్ బ్లోకింగ్ సినిమా, బ్లాక్ బస్టర్ అన్న. ఇదైతే సూపర్ డైరెక్షన్ ఎలా బాగుందండి. అది మొన్న వచ్చిన ఫ్లాప్ సినిమా, కానీ ఇది అయితే కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా తీశారు సినిమా, మైండ్ బ్లోయింగ్ సినిమా. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ఎన్టీఆర్ చాలా పెద్ద యాక్టింగ్. జాన్వీ కపూర్ యాక్టింగ్ చాలా బాగుందన్న, కొద్దిసేపు ఉంటుంది కానీ యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ మూవీ కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు యాక్టింగ్ వైజ్ అయితే మనకు అందరు తెలుసు ఎన్టీఆర్ది యాక్టింగ్, డ్యాన్స్ అయిన స్టెప్స్ అండ్ టాలీవుడ్లో ఎన్టీఆర్ ఈజ్ ది బెస్ట్ డ్యాన్సర్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే నా గెస్ ప్రకారం ఎన్టీఆరే ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి. ఏమన్నా నెగిటివిటీ వచ్చింది? నెగిటివిటీ మనం రేస్ చేయాలంటే చాలా చేయొచ్చు, బట్ చెప్పాలంటే మూవీలో చాలా పాజిటివిటీ ఉన్నాయి. కొంతమంది బాగాలేదు అనేసి నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. బాగాలేదు ట్రోల్స్, అదైతే నమ్మొద్దు. మూవీ వచ్చి చూసినాక చెప్పమనండి. సినిమా చాలా బాగుంది, ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. యాజ్ యూజువల్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్, డాన్సులు. దావుదీ సాంగ్ ఒకటి మిస్ చేశారు, అది ముందే రిలీజ్ చేయడం వల్ల థియేటర్లో ఇవ్వలేదు అనుకుంటా. క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫస్ట్ హాఫ్. చాలామంది సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు, కానీ సెకండ్ హాఫ్ గేర్ షిఫ్ట్ అంటారు కదా, ఆ గేర్ షిఫ్ట్ వరా క్యారెక్టర్ని చూపించిన విధానం, వరా ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ ద మూవీ. లాగ్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, కానీ పర్లేదు అన్న, బాగానే ఉంది.